నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అమ్మలేని పుట్టిల్లు. రచించిన వారు పెనుమాక వసంత గారు. అమ్మకు బాలేదక్క, సీరియస్గా ఉంది, రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంటిరా, నిన్న కూడా మాట్లాడాను, ఏమైంది? ముందు నిజం చెప్పు, ఎలా ఉంది అమ్మకు అని అడిగాను. రాత్రి గుండె నొప్పి అంది, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరొక్క అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే కాని అమ్మ ఆలోచనలే మదినిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకుని ఏనాడు సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడూ ఆనందంగా ఉన్నదీ లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకుని శ్రమపడేది. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకుని హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్లికి అన్నయ్య సాయం చెయ్యకపోయినా తమ్ముడు నా పెళ్లికి అమ్మతో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే చాలని అమ్మ కోరుకుంది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు, అమ్మ తన పుస్తలు కుదువ పెట్టి మా పొలానికి ఎరువులు పురుగు మందులు తేవటం. నాన్న తన తాగుడికి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు నేను ఆయన్ని బయటకు పంపేవాళ్లం. ఆయన అంత చేసినా నాన్న అన్నానికి ఆగలేడంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించడం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకుని హైదరాబాద్లో స్థిరపడ్డాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు పడతాయనో ఆ ఏంటి అని అంటిముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు అన్నయ్యను డబ్బులు అడుగుదాం అంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్య పిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న వాడిని అడగవద్దు అనేది. నా పెళ్లి మా బావతో అవటం వల్ల కొంచెం కుదుటపడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత మనీ ఇచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని నువ్వు నాకు కూతురువి కోడలివి కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మనమందరం ఒకటే అత్తయ్యా, దిగులు పడకండని పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక నా బాధ్యత తీరుతుందని అమ్మ అంటుండేది. తమ్ముడు, అబ్బా అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరని అమ్మా, నా పెళ్లికి ఏం తొందర అంటాడు. ఇంతలో ఏమైంది అమ్మకు అనుకుంటూ ఇండియా చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలు అందరూ గుమికూడుంటే ఏదో లోపల అపశకునంగా అనిపించింది. నన్ను చూడగానే అందరూ విజయమ్మా వచ్చావా, అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి బిర్ర అంటుందంటూ లోపలికి వెళ్లేసరికి అమ్మ వరండాలో పడుకుని ఉంది. అదే చిరునవ్వు మొహంతో, నాన్న వచ్చావా విజ్జి, మీ అమ్మ ఎంత పనిచేసిందో చూడు, నన్ను అన్యాయం చేసి పోయిందని ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదు, అమ్మ లేమ్మా అని నేను ఎంత లేపినా లేవలేదు. అక్క అమ్మ లేకపోతే నేను బ్రతకనని గోడకేసి తలకొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండనురా. అమ్మా లేమ్మా, తమ్ముడు నీకోసం తలబాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకుని ఏడ్చినా అమ్మ తిరిగి రాలేదుగా. ఊరి వారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతంగా ఉండేది. ఎప్పుడూ ఆమెను కోపంతో మేము చూడలేదు. తన పని తను చేసుకుపోతుందే తప్ప ఎవరి విషయాల్లో తలదూర్చదు. చిన్నాడికి పెళ్లి చేయాలనేది, ఇంతలోనే ఇట్లా అయింది అని అమ్మ గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపు ఆగటం లేదు. అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనే లెక్కలు ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవటం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎప్పుడూ ఎవరికీ చూపదు. అమ్మ అలమారా తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది. వాటిలో అమ్మ ఇలా రాసింది, ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో టెస్టు రాస్తారు, ఇప్పుడే కొంచెం అప్పుల నుంచి కోలుకుంటున్నాము. చిన్నాడికి నా నొప్పి గూర్చి చెప్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు. కొంత పొలం ఇప్పటికే అప్పులకు అమ్మాము. మళ్లీ అప్పులు చేయకూడదు నా గుండె జబ్బు కోసం. అదే తగ్గుతుందిలే, ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు. పెద్దాడా నీకు 5 ఎకరాలు, చిన్నాడికి 5 ఎకరాలు దస్తావేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వండి. ఈ ఇల్లు ఎవరు మమ్మల్ని చూస్తే వాళ్లకు అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు కాబట్టి, చిన్నాడి దగ్గర ఈ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వాడికి ఇల్లు దక్కుతుంది. ఉన్న బంగారం పోను, మిగిలిన నా బంగారం 2 జత గాజులు, నానుతాడు, నల్లపూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లలకు గాజులు ఇచ్చి పెద్దాడు నల్లపూసలు, చిన్నాడు నానుతాడు తీసుకోండి. అందరిలో మీరు ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచానని తలుస్తాను. చిన్నాడికి నా తమ్ముడి కూతుర్ని అడిగి పెళ్లి చేయండి, నేనుంటే నేనే చేస్తా. పెద్దాడా నీ పిల్లల పేర పోస్టాఫీస్లో డబ్బులు ఫిక్స్డ్ చేశా, అవి వాళ్లు పెద్దయ్యాక తీయండి. విజయ నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా,
అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా, అవి ఈసారి ఇక్కడకు వచ్చినప్పుడు తీసుకునిపో. ఇక చిన్నాడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకు చెప్పేదేముంది? ఆయన మారడు, ఆ తాగురు మానడు. ఆయనకు వేలకి తిండి పెట్టండి అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు. అమ్మా, నువ్వు లేని ఈ ఆస్తుల పంపకాలు ఎందుకు మాకు? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది, పాడిచేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసినా పాపిస్టోణ్ణి వినలేదు. ఇక నన్ను ఎవరు చూస్తారు? నాన్న, నువ్వు ఏడవ మాకు, అసహ్యం వేస్తుంది. ఉన్నన్నాళ్ళు అమ్మని డబ్బులు ఇవ్వు తాగుడుకని ఏడిపించావు. ఇక ఏడవకు, అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పాడిచేసేది, కూరల మడులు వేసి కూరలు అమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలు అయ్యింది, అప్పులు పోను. ఏనాడైనా నాగలి పట్టావా, దుక్కుదున్నావా అని తమ్ముడు నాన్నను తిడుతుంటే, నాన్న నిజమేరా, దాని కోరికలు ఏవీ తీర్చలేదు, దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను, ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ తమ్ముడు సూరిమామ వచ్చాడు అక్కడికి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా, ఇప్పుడు మానేస్తే ఏం లాభం అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊళ్ళోనే పుట్టిల్లు ఉన్నా ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్మల్ని అడిగేది కాదు. నా పిల్లను మా అక్క చెప్పినట్లు చిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఎప్పుడు నేను జర్మనీకి బయలుదేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్ది ఇస్తారు అనుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. తమ్ముడు, వచ్చే ఏడు నీ పెళ్లికి వస్తారా? నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మలేని పుట్టిల్లును చూసి బాధతో బయలుదేరాను జర్మనీకి. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం. థ్యాంక్ యూ.